విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం విద్యుత్ సవరణ చట్టం తీసుకువస్తోందని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో జరిగిన సమావేశంలో నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు జగదీష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండో యూనిట్ 270 మెగావాట్లు అనుసంధానించామని వెల్లడించారు. త్వరలోనే మిగతా యూనిట్లు పూర్తి చేసి 1080 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు. సవరణ చట్టంలో ఈఆర్సీ నియామకాల విషయంలో మార్పులు చేశామని కేంద్రం చెబుతోందని కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని జగదీష్ రెడ్డి విమర్శించారు. కేవలం కాంకరెంట్ లిస్టులో ఉంది అన్న ఒకే ఒక సాక్తోనే రాష్ట్రాల యొక్క విధుల్ని నామమాత్రం చేస్తూ పూర్తిగా కేంద్ర నియంత్రణలోకి విద్యుత్తును తీసుకురావాలన్న కుట్ర దాంట్లో కనబడతా ఉంది. దాని ద్వారా ప్రైవేట్ పెట్టుబడిదారులకు కట్టబెట్టాలి ఈ దేశంలో ఉన్న విద్యుత్ రంగాన్ని అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తలుస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. సబ్సిడీ పొందుతున్న వినియోగదారులకు నష్టాన్ని కలిగించే విధంగా ప్రత్యేకించి తెలంగాణ రైతాంగానికి ఒక గొడ్డలు పెట్టులాగా ఆ బిల్లులో సవరణలు తీసుకొస్తా ఉన్నారు. ఈ బిల్లును మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. చాలా రాష్ట్రాలు కూడా వ్యతిరేకించినాయి. ఏదైతే ఈ కోవిడ్ సందర్భంగా ఇతరత్ర కారణాల వల్ల డిస్కమ్స్ కొంత ఇబ్బందులు ఉన్నాయో మేము లోన్ ఇస్తాం అప్పే కొంత అని చెప్పి ఏదైతే ప్రపోజల్ పెట్టినో దాన్ని 9.5% కాకుండా 8.5% వడ్డీతో ఇస్తే బాగుంటుంది రాష్ట్రాలకు అని చెప్పి సూచనను కూడా వారికి చేయడం జరిగింది.